అధిక వర్షాల కారణంగా నేట మునిగిన కడియం నర్సరీలను రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ రామ్మోహన్ రావుతో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. కడియం మండలంలో నర్సరీ రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, తక్షణమే ముంపు నీరు తొలగించు ప్రయత్నాలు సంబంధిత సిబ్బంది మొదలుపెట్టారన్నారు. రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ, 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కడియం మండలం నర్సింగ్ రంగం అంతా అతలాకుతలమైందన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని మంత్రి కన్నబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లా చంటి, ఉపాధ్యక్షులు కొత్తపల్లి శివాజీ, మండల ఉద్యాన శాఖాధికారి డి సుధీర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, నర్సరీ రైతులు పాల్గొన్నారు. కొంతమంది రైతులు ఆ సత్యం వాళ్ళు అది తీయడానికి ఒప్పుకోవాలి. కెనల్ వల్ల గ్రావిటీ ద్వారా నీరు రావడానికి, అందుకని ఈ నీరు అందాక వెళ్తాం, గ్రావిటీ ద్వారా నీరు వస్తుంది. ఈ నీరు మళ్ళీ ఎక్కువ నీరు వెళ్ళడానికి మంది సప్లై ఉంది. ఆ లైన్ ఏదవుతుందో దానికి తీనే ఉంటుంది. నేను ఎంఆర్ఓ గారు చెప్పిన సర్వే పెట్టారు. ప్రజెంట్ ఈ 2 డేస్ పీరియడ్ లో ఈ నీరు వెళ్ళిపోయి దాకా వాటిని ఓపెన్ చేస్తాను. ఎంఆర్ఓ గారు డిపార్ట్మెంట్ కొనుక్కోవాలని పెట్టింది. అది మాకు ఓపెన్ చేస్తే రైతులు పేద వరకు సేవ్ అవుతారు. ఏదైతే మనం కెనాల్ చూస్తామో అది లాంగ్ ప్రాసెస్, టైం పడుతుంది. కానీ ప్రజెంట్ మాకు తక్షణమే రిలీఫ్ కావాలి. కాకపోతే డిపార్ట్మెంట్, పోలీసు వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ దగ్గర వచ్చారు. మేము అసోసియేషన్ మేము చేయాల్సిన మేము సహకారం మేము చేస్తాం, రైతులు సహకరిస్తాం. దాని మీద